శుద్ధాంతేశ్వరి శంభోరిచ్చాచేత్ తవ కాపి ఘోరోగ్నిహి ఘోరోగ్నిహి తృణగర్భాత్ ఘోరాగ్నేరపి శైత్యం ఘోరోగ్నిహి తృణగర్భాత్ ఘోరాగ్నేరపి శైత్యం. నిజంగా అమ్మవారికే కనుక కోరుకుంటే ఏమైనా చేయగలుగుతాం, మనం ఆశ్రయించాల్సింది ఆవిడ్ని. అదే చెబుతున్నాడు శుద్ధాంతేశ్వరి, ఎప్పుడూ శివుని అంతఃపురంలో ఉండేటువంటి శంభోః శుద్ధాంత ఈశ్వరి, శంభుని అంతఃపురానికి మహారాణి ఆయన. ఓ పార్వతీదేవి ఉమాదేవి, ఇచ్చాచేత్ తవ కాపి, నీకు నిజంగా ఏదైనా కోరుకుంటే ఏదైనా చేయగలవు. అమ్మవారు తలుచుకుంటే ఏమైనా చేయగలదండి. ఏమి చేయగలదట? ఘోరః అగ్నిహి తృణగర్భాత్, గడ్డి ఎండుగడ్డి మధ్యలోంచి నిప్పు పుట్టించగలదు ఆవిడ. అంతేకాదు ఘోరాగ్నేరపి శైత్యం, భయంకరమైన అగ్ని నుంచి చల్లదనాన్ని కూడా పుట్టించగలదు. ఇది మొత్తం వైజ్ఞానికం, కట్టుకథ కాదు, కవిత్వం కాదు. మహానుభావుడు కావ్యకంఠ గణపతి మహాముని ఇందులో కుమారస్వామి జన్మవృత్తాంతాన్ని పెట్టుకుని ఈ శ్లోకం రాశాడు. అది వ్యాఖ్యానం చేస్తే తప్ప తెలియదు, ఆయన చెప్పడు. కవిత్వం ఎప్పుడు నర్మగర్భంగా ఉంటుంది, వ్యాఖ్యానాత్తు విశేషత అంటారు, వ్యాఖ్యానం వల్ల తెలుస్తుంది. నువ్వు తలుచుకుంటే నీకు నిజంగా కోరిక ఉంటే గడ్డి నుంచి కూడా, గడ్డి పరకల నుంచి కూడా అగ్నిని పుట్టిస్తావమ్మా, అలాగే భయంకరమైన అగ్ని నుంచి కూడా చల్లదనాన్ని పుట్టిస్తావమ్మా, నిన్ను ప్రార్థించిన వాళ్ళకి తీరని కోరిక ఏముంటుంది అన్నాడు. గడ్డి పరకల నుంచి అగ్ని పుట్టడం అంటే ఎక్కడ పుట్టింది? శివుడు తేజస్సుని అగ్నిదేవుడు హరించాడు, అగ్ని భరించలేక గంగానదిలో వదిలిపెట్టాడు, గంగానది భరించలేక రెల్లుగడ్డిలో వదిలిపెట్టింది. ఆ రెల్లుగడ్డిలోంచి షణ్ముఖస్వామి జనించాడు. ఆయన కార్తికేయుడు, అగ్నిస్వరూపుడు, అంటే రెల్లుగడ్డిలోంచి అగ్ని పుట్టింది. అది అమ్మవారి సంకల్పం. ఆ వృత్తాంతాన్ని ఇందులో రహస్యంగా పెట్టాడు. ఘోరో అగ్నిహి తృణగర్భాత్, గడ్డిలోంచి కూడా నువ్వు అగ్నిని పుట్టిస్తావమ్మా, అంటే రెల్లుగడ్డిలోంచి కుమారస్వామి పుట్టడం ఏంటండి? ఇన్ని జాగ్రత్తలు తీసుకుని డాక్టర్లను ముగ్గురిని పెట్టుకుని కార్పొరేట్ ఆసుపత్రిలో ఏసీ పక్క మీద పుట్టిన బిడ్డలు పనికిమాలిన విధవల కింద తయారవుతున్నారు. ఇక్కడ ఎందుకు కన్నావా అనిపిస్తుంది. పెద్ద అయిన తర్వాత చూస్తే వీడి కోసమా ఇంత కష్టపడింది, వీడి కోసమా ఇంత ఖర్చు పెట్టింది, ఇంకా గడ్డిలో పుట్టిన ఆయన తారకాసురుని సంహరించాడు. అమ్మవారు ఏ జాగ్రత్త తీసుకోలేదు, ఆసుపత్రి అపాయింట్మెంట్ అడగలేదు ఆవిడ. పైగా విసిరీశారు ఆ తేజస్సుని, ఒక్కొక్కడు ఒక్కొక్కడు భరించలేక అగ్ని హరించాడు, అగ్ని భరించలేక గంగానదిలో వదిలాడు, గంగానది భరించలేక రెల్లుగడ్డిలో వదిలింది, ఆ రెల్లుగడ్డిలోంచి కుమారస్వామి పుట్టాడు. ఆ రెల్లుగడ్డిని శరస్తంభం అంటారు, అందుకే శరవణభవ, శరవణభవ అంటే కుమారస్వామి. తమిళం వాళ్ళకి కుమారస్వామి అంటే చాలా ఇష్టం, మురుగన్ మురుగన్ అంటారు వాళ్ళు. అందుకే తమిళనాడులో హోటల్స్ అన్నీ శరవణభవ అని ఉంటాయి. శరవణుడు అంటే కుమారస్వామి, శరజన్మ అంటారు. ఇప్పుడు ఘోరాగ్నేరపి శైత్యం, భయంకరమైన అగ్ని నుంచి ఆవిడ చల్లదనాన్ని పుట్టించగలదు. దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? అపారమైన విజ్ఞాన శాస్త్రం. నీటిని ఏమంటారండి సైన్స్ కెమిస్ట్రీలో? H2O అంటారు. H2O అంటే హైడ్రోజన్ రెండు అణువులు, ఆక్సిజన్ ఒక అణువు, అంతే కదా. ఈ రెండు కలిపి హైడ్రోజన్ నీరు తయారైంది. హైడ్రోజన్ రెండు అణువులు, ఆక్సిజన్ ఒక అణువు. హైడ్రోజన్ అంటే అర్థం ఏమిటండి? ఆ వాయువు ఎలాంటిది? తనంత తాను మండిపోయే వాయువు. ఆక్సిజన్ ఎలాంటిది? మండడానికి సహకరించే వాయువు. మనం దీపం పెట్టామంటే ప్రాణవాయువు లేకపోతే దీపం ఉండదు. ఇక్కడ తనంత తాను మండిపోయే వాయువు రెండు అణువులు, మండడానికి సహకరించే వాయువు ఒక అణువు కలిపి నీరు తయారైంది. అంటే అగ్ని నుంచి నీరు తయారైందా లేదా, అగ్ని నుంచి నీరు తయారైందా లేదా, ఇది నా వేదం ఎప్పుడో చెప్పింది కదా. మీరెవరండి H2O అని పేరు పెట్టి కొట్టేయడానికి? క్రెడిట్ అంతా ఇక్కడ. వేదం ఎక్కడ చెప్పింది? తస్మాద్వాయ కస్మాద్ ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయురగ్ని అగ్నిరాపక. అగ్నిరాపక అంటే ఏంటండి? అద్య పృథివీ. మన అజ్ఞానం ఎటువంటిది అంటే సంస్కృతంలో చెబితే అది హిందూ మతం, ఇంగ్లీషులో చెబితే సైన్సు. అజ్ఞానానికి నమస్కారం. భాషను బట్టి భావం ఉంటుందన్నమాట. ఇంగ్లీషులో ఏదైనా చెబితే ఎంత పిచ్చి మాట చెప్పినా అది సైన్సు, సంస్కృతంలో ఎంత గొప్ప మాట చెప్పినా అది పనికిరాదు. అది హిందూ మతం. మతం మతం అనే పేరు మీద హిందూ తత్వంలో ఉన్నదంతా అపూర్వమైన విజ్ఞాన శాస్త్రం. హిందూ మతం అంటేనే పరమ వైజ్ఞానిక మతం, రెండో మాటలేదు దానికి. అలాగ అగ్ని నుంచి నీటిని పుట్టిస్తోంది, గడ్డి నుంచి అగ్నిని పుట్టిస్తోంది, ఏదైనా చేయగలదు అమ్మవారు. కర్తుం అకర్తుం అన్యథా కర్తుం. ఇప్పుడు ఇంకో మాట, అన్ని రకాల ఇంద్రజాలాలు అమ్మవారి చేతిలోనే ఉంటాయి. త్వం లోకరజ్ఞి పరమాత్మని మూలమాయ
చక్రే సమస్త సురభర్తరి జలమాయ త్వం లోకరాజ్ఞి పరమాత్మని మూలమాయ చక్రే సమస్త సురభర్తరి జలమాయ ఛాయేశ్వరంతరపుమాత్మని యోగమాయ ఛాయేశ్వరంతరపు మాత్మని యోగమాయ సంసారసక్త హృదయేష్వసి పాశ్యమాయ సంసారసక్త హృదయేష్వపి పాశ్యమాయ త్వం లోకరాజ్ఞి లోకాలన్నీ పాలించేవు ఉమాదేవి పరమాత్మని జలమాయ పరమాత్మని మూలమాయ ఆత్మకి మూలమైన పరమాత్మ అంటున్నామే మనం ఆ పరమాత్మలో ఉన్న మూలమైన మాయ నువ్వేనమ్మా జీవుడికి మనస్సు దేవుడికి మాయ ఈ రెండు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మాయ అర్థమవుతుంది మనం పడుకొని ఉన్నాం ఆత్మ మేలుకొని ఉంది మేలుకొని ఉంది అనడానికి ఉదాహరణ ఏమిటంటే ఎవరూ మేలుకొని ఉండకపోతే పొద్దున్న లేచిన తర్వాత నేను హాయిగా పడుకున్నాను నాకు మంచి కళ వచ్చింది ఈ నేనెవరండి వాడు పడుకోలేదు గమనించండి నేను పడుకున్నాను అనే మాట పూర్తిగా తప్పు భాషా దోషం ఆత్మ పడుకుని ఉంటే పొద్దున లేచి చెప్పడానికి ఎవడో ఉండడు అక్కడ నేను పడుకున్నాను అనే మాట శవం వాడాలి శవం వాడదు కాబట్టి నేను పడుకోవడం అబద్ధం నేను అనేది ఎప్పుడూ మెలకుగానే ఉంటుంది పడుకునేది శరీరం కావచ్చు మనస్సు కావచ్చు బుద్ధి కావచ్చు ఇంద్రియాలు కావచ్చు ఆత్మ పడుకుని ఉండదు ఆత్మకు పడుకోవడం లేవడం ఉండవు మనకి ప్రత్యక్ష సాక్ష్యం ఇది ఎవరూ చెప్పక్కల పొద్దున్న లేచాక నేను కలగన్నాను అంటే నువ్వు మెలుకుగా ఉండే కలగన్నావు కదా లేకపోతే నీ కళలు అర్థమైంది పడుకుంటే మనం పడుకున్నప్పుడు కన్నా మన కళ పక్కన పడుకున్న వాళ్ళకి కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి తెలియడం లేదే చెప్పినా కూడా అర్థం కావట్లేదే మరి మన కళ మనకు అర్థమైంది అంటే మనం దాన్ని చూసాం కదండి పడుకున్నామంటామేంటి అబద్ధం అది పడుకోలేదు అప్పుడు మెలుకుగా ఉన్నాడు అక్కడ వాడే జీవుడు అర్థమైతే అదే సమిష్టిగా మీ జీవుడు వేరు నా జీవుడు వేరు మొత్తం లోకమంతా అందరి జీవుళ్ళు కలిపితే దేవుడు అంతకంటే లేదు ఇక్కడ జీవుడు దేవుడు ఇంకా బాగా అర్థం కావాలంటే వ్యాపారస్తులకు అర్థమయ్యేలా చెబుతా ఓ కందిపప్పు గింజ ఉందే ఓ గింజ అది జీవుడు కందిపప్పు బస్తా దేవుడు అంతకంటే ఏం లేదు ఇక్కడ ఒక గింజ జీవుడు అన్నీ కలిపితే దేవుడు అంచేతనే సభ ఎక్కడ జరిగినా సరే సభా సరస్వతికి నమస్కారం అంటారు ఒక్కడ లేడుగా ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు వేల మంది ఉన్న దేవుడు కాకపోతే ఏమవుతుంది ఒక జీవుడు ఎవరవుతారు ఏ జీవుడు అంటే దేవుడే అంటే సమిష్టి అనేది దేవుడు వ్యష్టి అనేది జీవుడు ఇప్పుడు మనం ఆనందంగా ఉండాలి దైవత్వాన్ని పొందాలంటే సమిష్టిగా ఆలోచించాలి ఓ ప్లాస్టిక్ బాటిల్ తీసుకు నీళ్లు దాగి బయట పారేస్తున్నామంటే ఇది సమాజానికి హాని కదా అని ఆలోచించాలి దాన్ని ఎక్కడ పారేయాలో అక్కడే పారేయాలి దాన్ని రీసైకిలింగ్కి పంపించి తీరాలి లేకపోతే పర్యావరణం నష్టపోదు ఆ మనం అక్కడ అనుకుంటే అవుతుంది ఏంటి బారై అని బారైబట్టి అలా తయారైంది ఇక్కడ ముందు అసలు అనవసరంగా పిల్లలకి పుట్టినరోజులు పెళ్లి రోజులు రకరకాల రోజులు పేరు మీద ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి అమ్మవారు ఆలయంలో కూడా పెట్టారు కార్యకర్తలకు నమస్కారం చేస్తున్నారు ఇక్కడ ప్లాస్టిక్ వాడకం నిషేధించడం అనేది అని పెట్టారు అమ్మవారి ఆలయంలో సంతోషం అలా పెట్టాలి ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి ఊరికి బోర్డు పెట్టకైనా సరిపోలే మన ఇళ్లలో కూడా మనం అమలు చేయాలి ఇవాళ ఇంతగా బొట్టగాడు ఒకడు పుట్టగానే వాడికి ఏడాది కాకుండా అది పుట్టినరోజో పెళ్లిరోజో శోభనమో ఏమిటో వాడికి తెలియదు వాడు ఉయ్యాల్లోనే ఉన్నాడు మనం 10 లక్షలు ఖర్చు పెట్టి పార్టీ ఇచ్చారు విపరీతంగా ప్లాస్టిక్ వాడే అవతల భారేశాం ఎవరన్నా ఏమన్నట్టు అందరూ వాడగాలని మేమే వాడితే వచ్చిందా మా మనవడు పుట్టాడు ఈ మనవడు ఏమైనా శ్రీరామచంద్రమూర్తి నాకు అర్థం కాదు ఇక్కడ ఏమైనా లోకాన్ని ఉద్ధరించడానికి ఏమైనా పుట్టిన దశావతారాల్లో ఒకడా ఇక్కడ అంత వైభవం చేయాలంటే వాడికి కూడా తెలియకుండా మరి వాడికి ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చి వాడికి తెలిస్తే వాడు సంతోషించడం కోసం చేసామంటే అదొక రకం వాడికి ఏం తెలియదయ్యా ఉయ్యాల్లో కూర్చొని వాడు ఏడుస్తున్నాడు పాల కోసం ఈ తల్లి ఏమో వారు వచ్చారా వీరు వచ్చారా అని చూస్తూ ఈ తండ్రి గారు అంతకంటే వారు వచ్చారా వీరు వచ్చారు వాడు అమ్మా పాలు అని వాడు ఏడుస్తున్నాడు వీళ్ళకి వాడు అక్కలేదు మనకి అందరూ రావడం ఫోటోలు దిగడం మా అబ్బాయి పుట్టినరోజు మహావైభవంగా ఎంత అహంకారమో అంతా దైవభక్తులమే నన్ను మన్నించరు కాక అంతా దైవభక్తులమే అందరికీ అహంకారమే దైవభక్తులు ఉన్నవాడు ఈ పిచ్చి పనులు చేయడండి ఏడు వీడు పుడితే ఎవడకటి ఇప్పుడు ఎందుకు చేయాలి అంత వైభవం అసలు ఎంత ఖర్చు అయిపోతుంది దీనికోసం అక్రమంగా సంపాదిస్తున్నాం దీనికోసం పోటీలు పెట్టుకుంటున్నాం ఇక్కడ వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అలా చేశారు మనకు కూడా అలా చేయాల్సిందే ఈయన మేనల్లో తోడోళ్ళు తగులుకుంటాడు ఇక్కడ మగాడు ఊడుకుని ఆడదు ఊరుకోదు ఇంట్లో చెయ్యి ఏమైతే మొత్తం నాశనం అయిపోవాలి అందరినీ పిలవాలి పెద్ద పార్టీ చేయాలి మొత్తం సమాజానికి ఏం జరుగుతుందో తెల్లారేసరికి 10 చెత్త కుప్పలు తయారవుతున్నాయి
ఈ చెత్త కుప్పలు తయారు కాకుండా ఉండాలంటే మన ఇంట్లో దాన్ని వాడకం తగ్గించాలి. వాడకం తగ్గించాలంటే అనవసర ఉత్సవాలు చేయడం తగ్గించాలి. పెళ్లి తప్పదమ్మా, పెళ్లి తప్పదు, కొన్ని పేరంటాలు తప్పు, అన్నిటికీ ఉత్సవాలు దేనికండి? ప్రతిదానికే ఉత్సవాలా? పెళ్లి రోజు పెళ్లి రోజుని ఒకటో పెళ్లి రోజు దగ్గర నుంచి 50వ పెళ్లి రోజు వరకు చే అంత గొప్పదా మన దాంపత్యం? ఇక్కడ ఏం లేదు గొప్పలు చెప్పుకో. మాది పాతికో పెళ్లి రోజు, 50వ పెళ్లి, దేనికి పాతికి 50కి తేడా ఏంటి? వయస్సు లెక్క తప్ప. మన వ్యక్తిగతమైన వైభవాలు కోట్లు ఖర్చు పెడతామండి. దానమో ధర్మమో చేయాల్సి వచ్చేసరికి ఇక్కడికంటే కాశీలో చేస్తే పుణ్యమట కదా, ఎంత స్వార్థమో. అవతల పేదవాడు ఏడుస్తున్నాడు, వాడికేమో కాశీకి రా ఇస్తాం, కాశీకి ఎవడు రావాలి? ఇప్పుడు 2000 ఖర్చు పెట్టుకుని నువ్వు ఇచ్చే 2 రూపాయలకే అక్కడ చేస్తే పుణ్యం, ఇక్కడ చేస్తే పుణ్యం. ఏం లేదు, వెంటనే చేయిద్దా? వాడు ఏడుస్తున్నాడు, వెంటనే చేయిద్దా? వాడు కనపడింది. ఏసీ హోటల్లో బేరవాడం, స్టార్ హోటల్లో బేరవాడం, విమానాల్లో బేరవాడం, ఎక్కడ ఏసీ షోరూముల్లో ఎక్కడా బేరవాడం, కూరగాయల దగ్గర పళ్ళ దగ్గర బేరవాడతాం. పిసినగొట్లు అంటే మనమే. ఇక్కడ ఏసీ హోటల్కెళ్ళి బేరవాడండి, కార్పొరేట్ స్కూల్కి వెళ్ళి బేరవాడండి, కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి బేరవాడండి, ఏం జరుగుతుందో చూడండి. అక్కడ ఎవరో పాపం ముసలావిడ ఒక ఆవిడ పక్కన నుంచి ఏదో వంకాయలు బెండకాయలు అమ్మ ఆవిడ దగ్గరికి వెళ్ళి కేజీ 20 అంటే అలాగా 12 రూపాయలకి ఇవ్వలేవు, ఏం చేసుకుంటావమ్మా 8 రూపాయలు మూటకట్టి గుళ్ళె వేస్తావా? ఆవిడ కుదిరేచ్చుగా వదలవండి. మనం మనంతా దైవభక్తులం, మనం గొప్ప భక్తి, ప్రతి శుక్రవారం చేస్తాం, 10 రూపాయలు వదలలేం. అమ్ముకుంటున్నది ఒక ఆవిడ, ఆవిడ అనాథ కావచ్చు, వితంతువు కావచ్చు, దాని మీద ఆధారపడింది. కూరగాయల వాళ్ళు, పళ్ళు దుకాణాల వాళ్ళు కనపడితే రోడ్డు పక్కన అవసరం లేకపోయినా కొనండి, గుళ్ళో ఇచ్చేయండి, ఎవరికైనా ఇచ్చేయండి, వాళ్ళని కాపాడండి, వాళ్ళని కాపాడండి, వాళ్ళ వృత్తులు బాగుంటాయి. ఓ 100 రూపాయలు అవుతాయి, ఓ 50 రూపాయలు అవుతాయి, ఏమవుతాయండి? మనం ఖర్చు పెట్టి 1000 రూపాయల్లో ఇది ఎంత, వాళ్ళు ఎంత సంతోషిస్తారు? ఆ ముసలావిడ అక్కడ కూర్చొని 50 పళ్ళు బత్తాయి పళ్ళు ఏవో పెట్టుకుని సాయంత్రానికి ఆ పళ్ళు అయిపోయాయి అనుకోండి, దానికి ఎంత ఆనందంగా ఉంటుందో, స్వర్గం వచ్చినట్టే. ఇవాళ అన్నీ అయిపోయాయి, అన్నీ అయిపోయాయి, అమ్మవారి గుడి ముందు పెట్టే అమ్మవారి దయ అని ఆవిడకి అమ్మవారి మీద నమ్మకం పెరుగుతుందమ్మా. మనకి అది కావాలా వద్దా? మనం చచ్చిపోతామా 4 పళ్ళు కొంటే? పేద వర్గాల్ని, బలహీన వర్గాల్ని కాపాడకపోయిన తర్వాత మన ఆధ్యాత్మికత దేనికండి? ఇక్కడ పని లేక మనం అంతా సుఖాలు అనుభవించడానిక, సంపదలు ఇంకా పెంచుకోవడానిక. లోకం బాగుంటేనే మనం బాగుంటాం ఖచ్చితంగా. అది అర్థం కాకే పరమాత్మని మూలమాయ. ఆ అర్థం కాకపోవడం అనేది ఉందే, మన ఒక్క ఈ దేహాత్మభావంతో ఉండటం ఉంది, ఇదే మూలమైన మాయ. మనిషి పడుకుంటే వాడికి తెలియకుండానే కల వచ్చినట్టే, పొద్దున లేచి అది కల అనుకుని ఇది నిజం అనుకున్నట్టే ప్రపంచంలో మనం మాయలో పడుతున్నాం. ఆ మూలమాయ ఆవిడే. మనిషికి మనస్సు ఆత్మసాక్షిగా, జీవాత్మసాక్షిగా మనస్సు కలగంటుంది, పరమాత్మ సాక్షిగా మాయ ఈ ప్రపంచం అనే కలగంటుంది. అంతకంటే ఏం లేదు వాస్తవం చెప్పాలంటే. మళ్ళీ చెబుతా ఒక్క మాట అర్థం కావడానికి, జీవాత్మసాక్షిగా మనస్సు కలగంటుంది, పరమాత్మ సాక్షిగా మాయ ఈ ప్రపంచం అనే కలగంటుంది. ఇంతకు మించిన చా సృష్టి రహస్యమే లేదు. మొత్తం దక్షిణామూర్తి స్తోత్రం, మనీషా పంచకం, మీకు 32,000 శ్లోకాల యోగ వాసిష్టం కానీ, 3,000 శ్లోకాల రూపగీత కానీ, 700 శ్లోకాలు ఉండే భగవద్గీత కానీ, 300 శ్లోకాలు ఉండే అష్టావక్ర గీత కానీ, 100 శ్లోకాలు ఉండేటువంటి వేదాంత డిండిమం కానీ, 10 శ్లోకాలు ఉండేటువంటి 10 శ్లోకాలు ఉండేటువంటి దక్షిణామూర్తి స్తోత్రం కానీ, 5 శ్లోకాలు ఉండే మనీషా పంచకం కానీ, ఏకశ్లోకి కిం జ్యోతిస్తవ భానుమాన్ అని శంకరాచార్య శ్లోకం వరకు 32,000 నుంచి 1 శ్లోకం వరకు చెప్పిన సారాంశం ఏమిటంటే, జీవాత్మ సాక్షిగా మనస్సు ఈ కలగంటున్నట్టే పరమాత్మ సాక్షిగా మాయ ఈ ప్రపంచం అనే కలగంటుంది. ఇంతకంటే ఏమీ లేదు ఇక్కడ. ఈ ప్రపంచం మాయ మనకు అర్థమైతే తక్షణం మనం విముక్తుల, మోక్షం ఎక్కడి నుంచో రాదండి. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు, ఇప్పుడే వస్తుంది, ఇక్కడే వస్తుంది. ఇక్కడ రాకపోతే ఎప్పుడు, ఎక్కడా లేదు, ఇప్పుడు రాకపోతే ఎప్పుడూ రాదు. దానికో సమయం ఏం లేదు, దానికో ప్రణాళిక ఏం లేదు, ఏం లేదు ఇక్కడ. నీ మనసు సిద్ధంగా ఉంటే ఈ క్షణం మోక్షం సిద్ధం, నీకు నీ వల్ల వస్తుంది, నా వల్ల రాదు. నేను కేవలం ప్రేరణ కలిగించగలను. మీకు ఇంత చెప్పినా నాకు మోక్షంలో ఉన్నానా లేదా అనేది నాకే తెలియాలి, మీకు తెలియదు. ఇక్కడ మళ్ళీ ఇన్ని చెప్పి నేను గోతిలో పడే అవకాశాలు బాగా ఉన్నాయి. ఎందుకంటే మా చుట్టూ చేరే వ్యక్తులు అలాంటి వాళ్ళు ఉంటారు, రకరకాల మాయలు పెడతారు. మేము వాళ్ళ వల్ల పడ్డామంటే అయిపోయినట్టే లెక్క. ఇది ఈ మాటలు చెప్పి అయ్యో ఇన్ని చెప్పాడు ఆయన, చెప్పాడు కాబట్టే పడ్డాడు. ఏం లేదు, అది మళ్ళీ నా మనస్సును నేను పరిశీలించుకోవాల్సిందే. ఇలా ఎవరి మనస్సును వారు పరిశీలించుకోవచ్చండి, ఇదే మూలమాయ. ఆ మూలమాయ ఆవిడే. ఇంకో మాయ ఉంది, చక్రే సమస్త సురభర్తరి జలమాయ. సమస్త దేవతలకే అధిపతి అయినటువంటి ఇంద్రుడు ప్రయోగిస్తాడు ఒక మాట, దాన్ని ఇంద్రజాలం అంటారు.
లోకంలో ఇంద్రజాలం అంటారు, గమనించండి గారిని. ఇంద్రజాలం ఏమిటండి? చంద్రజాలం అనొచ్చు, విష్ణుజాలం అనొచ్చు, శివజాలం అనొచ్చు, ఇంద్రజాలం ఏమిటి? ఇంద్రధనుస్సు అర్థమైతే ఇది అర్థమవుతుంది. మళ్ళీ సైన్స్, ఈ ఇంద్రజాలం అనే మాట వెనకాల ఉన్నదంతా సైన్స్, విజ్ఞాన శాస్త్రం, మతం కాదు. ఇంద్రధనుస్సు ఏర్పడినప్పుడు గమనించండి, చాలా అందం. పిల్లలు వస్తారు బయటికి, మనకు బుద్ధి లేక వాళ్ళ లోపలికి పోమంట లేదు, వాళ్ళతో పాటు మనము బయటికి రావాలి, చూడాలి. వాన కురిస్తే లోప బయటికి రావాలి, ఇంద్రధనుస్సు ఉంటే బయటికి రావాలి. వాన కురిస్తే, మెరుపు మెరిస్తే, ఆకాశాన హరివిల్లు విరిస్తే అది మీకే అని ఆనందించే పాపల్లారా, ఐదారేడుల పాపల్లారా, పువ్వుల్లారా అంటాడు మహాకవి శ్రీశ్రీ బాలన మీద పద్యం పాట రాస్తాడు ఆయన. వాన కురిస్తే, మెరుపు మెరిస్తే, ఆకాశాన హరివిల్లు విరిస్తే అది మాకే అని ఆనందించే పువ్వుల్లారా, ఐదారేడుల పాపల్లారా అంటాడు. వాళ్ళకి ఎంత ఆనందం అండి చిన్నపిల్లలకి. ఆ ఇంద్రధనుస్సును మనం కూడా చూడాలి, చూసి విశ్లేషించుకోవాలి. మళ్ళీ అక్కడ కూర్చుని సెల్ఫీలు దిగడం కాదు. ఇక్కడ ఏమిటి ఇంద్రధనుస్సు? ఏడు రంగులు కనపడుతున్నాయి. ఎప్పుడు పడుతోంది? మామూలుగా ఉన్నప్పుడు పడదు, రాత్రివేళ పడదు, వర్షం కురవడానికి ముందు మాత్రమే పడుతుంది. అది కూడా ఏ దిశలో పడుతుందో గమనించండి, సూర్యుడున్న దిశకి వ్యతిరేక దిశగా పడుతుంది. సూర్యుడు తూర్పున ఉంటే అది పడమటన పడుతుంది, సూర్యుడు అప్పటికే పడమటకెడితే తూర్పున పడుతుంది. ఎందుకు పడుతోంది? వర్షం కురిసే ముందు మేఘాలు కమ్ముకుంటాయి, మేఘాలలో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లలో సూర్యకిరణాలు ప్రతిఫలించే కాంతి వక్రీభవనం చెందడం అంటారండి తెలుగులో దాన్ని. కాంతి వక్రీభవనం చెందింది. వక్రీభవనం చెందినప్పుడు ఏమైంది? సూర్యుల్లో ఉండే తెల్లని కాంతి కిరణం నీళ్లలో పడగానే, మేఘంలో ఉండే నీళ్లలో పడగానే అది ఏడు రంగులుగా విభక్తమైంది. అంటే తెల్లగా మనకు కనపడుతున్న కాంతి కిరణంలో ఏడు రంగులు ఉన్నాయి కదా. అలాగే నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్రభ అయినటువంటి అమ్మవారిలో ఈ సమస్త సృష్టి ఉందమ్మా. అందులో ఏమీ అపూర్వం లేదు. మనకి కనపడే వరకు ఏడు రంగులు ఉన్నాయని మనకి తెలియదు కదా. ఆకాశంలో ఏడు రంగులు ఎలా వచ్చేయండి? సూర్యకిరణం పడింది ఒకటే కదా, సూర్యకిరణం తెల్లగానే మనకు కనపడింది కదా. తెల్లని కిరణంలో అంతర్గతంగా ఏడు రంగులు ఉన్నాయి కదా. సూర్యుని కిరణంలో ఏడు రంగులు ఉండగాలి ఏంది? సూర్యుడికి చంద్రుడికి మూలమైన మహాశక్తి చైతన్యంలో ఎన్ని రంగులు ఉంటాయండి? ఎవడు చెబుతాడండి ఇక్కడ? అందుకని ఇంద్రజాలమాయ, ఆ ఇంద్రుని చేత ప్రయోగింపబడే ఇంద్రధనుస్సు అనే ఇంద్రజాలం నువ్వేనమ్మా అన్నాడు ఆయన. ఏదైనా అబద్ధం ఉందా ఇందులో? ఇందులో ఆధ్యాత్మికమైన అర్థం గ్రహిద్దాం. ఇది విజ్ఞానం చెప్పుకున్నాం. సూర్యుడు వర్షం కురిసే ముందు ఆ కిరణాలు పడ్డం, వక్రీభవనం చెందడం, ఏడు రంగులు కనపడడం, అంతే కదా. ఇందులో ఆధ్యాత్మిక అర్థం ఏమిటో తెలుసా? సూర్యుడు జ్ఞానానికి ప్రతీక. సూర్యుడు అంటేనే జ్ఞానం, అంతే కదా. చీకటేమో అజ్ఞానం, వెలుగు జ్ఞానం. వెలుగు అంటే సూర్యుడే కదా, సూర్యుడు లేనిదే వెలుగు ఎక్కడది మనకి? సూర్యుడు జ్ఞానానికి ప్రతీక. సూర్యుడికి వ్యతిరేక దిశలో ఇంద్రధనుస్సు పడుతుంది అంటే జ్ఞానానికి వ్యతిరేకం అజ్ఞానం, ఇంద్రధనుస్సు సరిగ్గా వ్యతిరేకం. జ్ఞానానికి వ్యతిరేకం అజ్ఞానం, సూర్యుడికి వ్యతిరేకమే ఇంద్రధనుస్సు. అందుకే ఇంద్రధనుస్సు కొన్ని క్షణాల్లో ఆవిరైపోతుంది, సూర్యుడు శాశ్వతంగా ఉంటాడు. అజ్ఞానం ఎప్పుడూ పోతుంది, జ్ఞానం శాశ్వతంగా ఉంటుంది. ఇది ఆధ్యాత్మికమైన అర్థం. ఇంకో మాట చెబుతాను, ఇందులో మీరంతా సంతోషించేది. ఇంద్రధనుస్సు వచ్చింది అంటే వెనకాల వెంటనే వర్షం వస్తుంది. అంచేది మనం కూడా మాయలో పడ్డాము అంటే మంచిది, ప్రార్థన చేయొచ్చు. వెంటనే కరుణావర్షం కురుస్తుంది మన మీద, అమ్మవారి దయ వర్షిస్తుందమ్మా. మాయలో పడ్డం కూడా మంచిది, ఎందుకంటే కష్టం వస్తే కానీ భగవంతుడికి దేవుడు కనపడ్డాం. సుఖంగా ఉన్నంతకాలం దేవుడు కనపడ్డాడు. లాభాలు పంట పండుతూ ఉంటే వ్యాపారంలో ఓ రెచ్చిపోతూ ఉంటామండి. ఇంకా పెట్టుబడి పెట్టద్దాం, ఇంకా పెట్టుబడి పెట్టద్దాం, అయ్యి బాబు కోటి పెట్టావు, 2 కోట్లు పెట్టుంటే అంటాడు. పెడతాడు, 2 కోట్లు పెట్టకపోతుంది మొత్తం ఎక్కడ చెప్పొస్తుంది. అంచేత మనిషికి కష్టాలు రావాలండి ఖచ్చితంగా. ఆ ఇబ్బందులు రావాలి, మాయలో పడాలి, గోతులో పడాలి. గోతులోంచి బయటకు తీసేవాడు కూడా ఉండదు, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఎవడో వీడు మేనల్లో తోడల్లో వచ్చి బయటికి లేగాడు అనుకోండి, మా మేనల్లు నిజంగా చాలా గొప్పవాడు అంటాడు. వెర్రివాడ మేనల్డు రూపంలో వచ్చింది అమ్మవారేనయ్యా, వాడికి ఎవడు చెప్పాడు నువ్వు ఇక్కడ పడ్డావని? అది గమనించను, మా మేనల్లు వచ్చాడంటాడు. ఇక్కడ అక్కడి నుంచి మేనల్లుడు బట్ట కృతజ్ఞతగా ఉంటాడు. ఇక్కడ రేపొద్దున మళ్ళీ వాడితో తేడా రాగానే శత్రుత్వం వహిస్తాడు. మేనల్లుడు తోడలుడు అన్నీ అమ్మవారే. నువ్వు ఆపద కలిగింది, ప్రార్థన చేసావు, వచ్చింది అమ్మవారు, దైవం మానుష రూపేణ అన్నారు. దైవం ఎలా అమ్మవారులా 10 చేతులు 10 ఆయుధాలతో వచ్చింది అనుకో, నువ్వు గోతులోంచి బయటికి రావు, భయపడి చచ్చిపోతావు, చంపేస్తుందని. అందుకని మీ మేనల్డ్ రూపంలో వచ్చాడు, ఎందుకంటే నీకు మీ మేనల్డ్ అంటే ఇష్టం కాబట్టి. మనం అజ్ఞానంలో పడతాం ఇక్కడ, అందుకని అజ్ఞానంలో పడడం, మాయలో ఉండడం కూడా మంచిది. ఎందుకంటే ఇంద్రధనుస్సును ఉంటే తర్వాత వర్షం వచ్చింది కదా. అంతే అజ్ఞానంలో పడి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, అయ్యే బాబు ఒక క్షణం మాయలో పడ్డాం,
ఎంత ఇరుక్కుపోయావురా అనవసరంగా, నాన్న గొడవ అయిపోయింది ఇది, ఆ క్షణం జాగ్రత్తగా ఉండుంటే ఇంత గొడవ జరగకుండా ఉండేది కదా అని అమ్మవారిని ప్రార్థన చేస్తాం కదా, ఆ ప్రార్థన చేయడం ఆవిడ దయ మన మీద ప్రసరించడం ఉంది, అది కరుణావర్షం. అందుకని త్వం చక్రే సమస్త సురభర్తరి జలమాయ. ఇంకో మాట, ఛాయేశ్వరంతరపు మహాత్మని యోగమాయ. ఇప్పుడు ఇంద్రధనుస్సు రావడానికి కారణమైన సూర్యకాంతి ఉంది, ఆ సూర్యునిలో ఉన్న కాంతి కూడా ఆయన సొంతం కాదండి. జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టక. శ్రీమన్నారాయణమూర్తి సదాశివుడు లలితా పరాభట్టారిక అని సృష్టికి మూలమైన తేజస్సులు మూడు ఉన్నాయే, ఈ మూడింటి సమిష్టి శక్తి ఉంది, దాన్ని ఆదిపరాశక్తి అంటాం. ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతికి అనేక కోటి బ్రహ్మాండ విగ్రహ అంట. అందుకని ఆ ఆదిపరాశక్తి యొక్క శక్తే సూర్యనారాయణమూర్తిలో ఉంది, కాబట్టి సూర్యనారాయణమూర్తి అంటారు. గమనించండి, నారాయణుడు ఆయనలో ఉండలేదు, ఒకటి సూర్యమూర్తే. సూర్యమూర్తి అంటే సూర్యగోళం, అందులో దైవ తేజస్సు ఉంది కాబట్టి సూర్యనారాయణమూర్తి అన్నారు ఆయన ఖచ్చితంగా. సత్యనారాయణమూర్తి అంటారు, సత్యం అంటే నిజం మాట్లాడడం అంతే కదా, కానీ ఆ సత్యం మాట్లాడితే నారాయణుని అనుగ్రహం నీకు కలుగుతుంది ఖచ్చితంగా. సత్యమే నారాయణ స్వరూపం, అందుకని సత్యనారాయణ అన్నారు. సూర్యుని తేజస్సు నారాయణుడు, అందుకని సూర్యనారాయణ అన్నారు. అంటే ప్రతి భౌతిక పదార్థానికి ఒక ఆధ్యాత్మిక భావాన్ని జోడించి చెప్పడం మన ఋషులు చేస్తారు, మన ఋషులు చేస్తారు. మనం గాడి తప్పకూడదని, దీని భౌతికం అనుకోకండి, ఇది ఆధ్యాత్మికం. ఇది కాస్త అలవాటు చేసుకోండి. సూర్యుడు కాదు సూర్యనారాయణుడు, సత్యం కాదు సత్యనారాయణుడు. అంటే నువ్వు సత్యాన్ని మాట్లాడితే నారాయణుడు నీ వెనకాల ఉంటాడు, నువ్వు జ్ఞానంలో ఉంటే నారాయణుడు నీ వెనకాల ఉంటాడు. సరిగ్గా దానికే శ్లోకం చెప్పావు, జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణక సరసిజాసన సన్నివిష్టక. ఆ సూర్యమండలానికి మధ్యలో వెలుగొందుతున్న మహాశక్తి ఉంది, ఆ నారాయణునికి నమస్కారం ఉన్నారు. ఇక్కడ ఇది ఉమా సహస్రం కాబట్టి ఆ శక్తిని మనం ఉమాదేవిగా ఆరాధిస్తున్నాం. రేపు విష్ణు సహస్రం చెప్పుకుంటే విష్ణువుగానే ఆరాధిస్తాం, రేపు శివ సహస్రం నమకం చమకం చెప్పుకుంటే శివుడుగానే ఆరాధిస్తాం. దానికేముంది, రూపాలు భేదం తప్పితే ఏం లేదు, ఇక్కడ శక్తి ఒక్కటే. అందుకని ఛాయేశ్వరాంతరపు ఆత్మని, ఛాయేశ్వరుడు అంటే ఛాయాదేవికి పతి ఎవరండి, సూర్యుడు. అది కూడా సైన్సే, సూర్యుడికి నలుగురు భార్య అంట. అసలు ఈ నలుగురిని పెళ్లి చేసుకున్నారంటే ముందు వీళ్ళని అరెస్టు చేయాలి ఈ దేవతలను అందరిని. అసలు ఇద్దరిని చేసుకోవడం ముగ్గు, మనకేమో ఒక్కరికంటే అవకాశం కూడా లేకుండా చేశారా, పొరపాటున ఏమైనా చేసుకుంటే కేసా. ఇక్కడ దేవతలందరికీ ఇద్దరు ముగ్గురు అవుతారా, పెద్దవాళ్ళందరూ చాలామంది విమర్శలు చేస్తారని నాస్తికులు గమనించారు. దానికి సమాధానం చెబుతా పెసవదా వాళ్ళకి, వాళ్ళ భార్యని పేర్లు గమనిస్తే మీకు అర్థమవుతుంది. సూర్యనారాయణమూర్తికి నలుగురు భార్యలండి, ఎవరట, సంజ్ఞా ఛాయా ఉషా సమేత శ్రీ సూర్యనారాయణమూర్తినే నమః. సంజ్ఞా పద్మిని ఛాయా ఉషా, గమనించండి, సంజ్ఞా పద్మిని ఛాయా ఉషా. వీళ్ళెవరండి, వీళ్ళ అమ్మా నాన్న ఎవరు, వీళ్ళు ఎక్కడ జరిగింది, క్యాటరింగ్ ఎవరు చేశారు, శుభలేఖలు చూపించండి, ఎక్కడ ఉండవండి. సంజ్ఞ అంటే మేలు కొలపడం అమ్మా, ఆవిడ ఆడది కాదు. మేలుకొల్పే సూర్యనారాయణ కదా, మేలుకొల్పేవాడు సూర్యనారాయణ కదా. ఉదయిస్తు బాలుడు ఉల్లి పువ్వు ఛాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. అస్తమిస్తు బాలుడు ఆవ పువ్వు ఛాయ, ఆవ పువ్వు మీద అద్దంపు పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. లోకాన్నంతటినీ మేలు కొలుపుతున్నాడు సూర్యనారాయణమూర్తి. ఆ మేలు కొలపడం ఆయన పని, ఆయన పనుల్లో ఒకదాన్ని ఆయన భార్య అన్నారు. ఆవిడేం లేడీ కాదు అక్కడ, ఆయనేం పెళ్లి చేసుకోలేదు ఇక్కడ. ఛాయ అన్నారు రెండో మాట, ఏంటో సంజ్ఞ ఛాయ. ఛాయ అంటే నీడ, సూర్యుడు ఉన్నప్పుడే కదండి నీడబడేది, అర్ధరాత్రి ఏమైనా నీడబడతాయి. అందుకని ఛాయ ఏర్పడడానికి కూడా సూర్యుడే కారణం. ఆ శక్తిని, ఛాయాశక్తిని ఒక భార్య అన్నారు. పద్మిని అన్నారు మూడవ భార్యను. పద్మిని అంటే పద్మం, పద్మం వికసిస్తుంది, సూర్యకిరణం పడినప్పుడు పద్మం వికసిస్తుంది. అందుకని పద్మిని ఒక భార్య అన్నారు. ఉష అంటే మంచు, మంచు కరిగిపోతుంది సూర్యనారాయణమూర్తి రాగానే, అందుకని ఉషని ఒక భార్య అన్నారు. ఇందులోనే భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పారు. భర్త విషయంలో భార్య సంజ్ఞలా ఉండాలి, మేలు కొలపాలి, దుర్వ్యసనాల పాలైన భర్తని, అప్రమత్తంగా ఉండేటువంటి భర్తను మేలుకొల్పే ప్రయత్నం చేయాలి. నా కర్మింతే అని పడి ఉండకూడదు. అలాగని మనం మేలుకొల్పినంత మాత్రాన ఏదో జరిగిపోతుంది అనుకోవద్దు. అమ్మవారిని నమ్ముకుని మన ప్రయత్నం మనం చేయడమే. మండోదరి రావణాసురుణ్ణి మార్చడానికి విశ్వ ప్రయత్నం చేసింది, మామూలు ప్రయత్నం చేయాలి. వాడు వినలేదు,
కానివ్వండి. వాడు పోయాడు, కానీ చరిత్ర ఏం చేసింది తెలుసా? మండోదరికి సీతాదేవితో సమానమైన స్థానం ఇచ్చింది. అహల్య ద్రౌపది సీత తారా మండోదరి తథ పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతక నాశనం. మండోదరి దేవిని తెల్లవారగానే తలుచుకుంటే పాపాలు పోతాయని చెప్పారు. రాక్షసుడు భార్యకు అంత ప్రాధాన్యం ఎలా ఇచ్చారండి? రాక్షసుడు భార్య, రాముడు భార్య మాకు అనవసరం, ఆవిడ కర్తవ్యం, ఆవిడ చేసింది. ఇదమ్మా హిందూ ధర్మం అంటే ఇది హిందూ ధర్మం. మన కర్తవ్యం మనం చెయ్యాలి. ఎవరి భార్య, ఎవరి భర్త, ఎవరి కొడుకు, ఎవరు తండ్రి, ఇదంతా పనికి మన వ్యవహారం తీసే ఏదో ఒకటి అవుతాం, సంబంధాలు ఉంటాయి. మన పని మనం చేసాం లేదా, మన పని చేసినా వాడు వినకపోతే వాడి కర్మ, కానీ మన పని మనం చేయాలి. అంచేత భార్య సంజ్ఞ భర్తని మేలుకొల్పాలి, ఛాయ నీడలాగా అనుసరించాలి. రాముడు అరణ్యానికి ఎడితే సీత అనుసరించింది, అంతేగా టాటా బాయ్ బాయ్ టేక్ కేర్ అని ఇంట్లో కూర్చోలేదు. ఎక్కడ ఇప్పుడైతే మనం ఇంతే చేస్తాం, టేక్ కేర్ జాగ్రత్తగా ఉండే, ఇంకా వాడు వెళ్లకుండానే మూడుసార్లు కాఫీ తాగుతాడు ఇక్కడ. వీడు అంతే బయటికి వెళ్ళాడంటే భార్య కనపడదు ఈ పెద్ద మనిషికి. అబ్బే రకరకాల స్నేహాలు ఇక్కడ. మొక్కుబడికి ఒకసారి ఫోన్ చేయడం, బాగున్నావా తర్వాత మాట్లాడతానే, పెళ్ళంతో తప్ప అందరితో మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి. బాగున్నావా తర్వాత మాట్లాడతానే, ఏవో పావుగట్ట మాట్లాడచ్చు కదా ఫోన్లో ఈ చాటింగ్ భార్య. అబ్బే భార్య కుదరదు, వేరే వాళ్ళు కావాలి, ఎందుకంటే పెళ్ళి 2 ఏళ్ళు అయింది, ఇంకా నా లాభం లేదు, ఇంకా అయిపోయింది, మోజు తీరిపోయింది. ఇదే మన సంబంధాలు, దీని గురించి ఓ పెద్ద ఆడుతూ ఉంటారు ఇక్కడ. 7 అడుగుల అనుబంధం ఏం లేదు ఇక్కడ, 7 గంటలు ఇది. మన మనసులో లేనిది బయట ఎక్కడి నుంచి, కడుపులో లేనిది కావులించుకుంటే వస్తుందా? ఎవరికి ఎవరి పట్ల ప్రేమలు లేకుంటే అందరూ వ్యర్థాలు చేస్తారు కూర్చుని ఇక్కడ. ఆ ప్రేమ నిజంగా ఉంటే ఛాయ అనుసరించి తీరవలసిందే. పైగా సీతాదేవికి చెప్పడానికి వచ్చాడు రాముడు, తీసుకెళ్ళడానికి రాలా, సీత నేను వనవాసానికి ఎడుతున్నాను అని చెప్పడానికి వచ్చి ఆవిడ ఎందుకు రమ్మంటాడు? ఆవిడకేం వనవాసం లేదు కదా. వెంటనే ఆవిడ చాలా విచిత్రంగా మాట్లాడుతుంది, అదేమిటిది నాతో చెబుతారేమిటి? నీతో సైతము చెప్పి పోవుటకు కానీ వచ్చి తిన్నాగా అవు నాతో చెప్పగానే నేనెవరితో నా స్వామి చెప్పను వలెన్. నాతో చెబుతారా? నాతో చెప్పడం నేనెవరికి చెప్పాలండి ఆవిడ. అంటే ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఉండేవాళ్ళకి చెబుతారు, మీరు నాకు చెబుతున్నారంటే నన్ను వదిలేసి పారిపోతామని నాకు కుదరదు అబ్బాయి పదని చెప్పింది వెంటనే ఆవిడ. అంత ప్రేమ సీతకి, అంత ప్రేమ. అందుకని ఇప్పటికీ సీత సీత అని కొట్టుకుపోతుందమ్మా, భారతదేశం అంతా కొట్టుకుపోతుంది. భార్య అంటే సీత, ఆడదంటే సీత. ఆయన మాట్లాడినవ్వలేదు అసలు, నేను నీతో చెప్పాడు నాతో చెప్పడం ఏంటి? ఎవరు చెప్తారు? వెళ్ళేవాళ్ళు ఉండేవాళ్ళకి చెప్తారు. మీరు నాతో చెప్తారు, నేను ఇక్కడ కూర్చొని ఇక్కడ మినపరొట్టు తింటాను అనుకుంటున్నారు ఇక్కడ, పనిలేదా? నేను మీతో వస్తున్నా, పదండి ఇద్దరం కలిసి ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెబుదాం. ఇది అంటే ఆమె నిర్ణయించుకుంది. పైగా ఆయన మనస్సును కరిగించేలా మాట్లాడింది. మీ తల్లింగని మీరు చెప్పి తిరి స్వామి నాకు లేదా భయంబు, మీ తల్లింగని మీరు చెప్పి తిరి స్వామి నాకు లేదా భయంబు, ఏ తీర్థంబులు ఏ వనంబులునుగావు, ఏ తీర్థంబులు ఏ వనంబులునుగావు, ఎందేని నా తల్లియే. మీ అమ్మని మీరు, మీ అమ్మకైతే చెబుతారు కదా వెళ్ళి, అమ్మ అమ్మ అని భార్యకి చెప్పరా? అమ్మకి చెబుతారు కదా, మీ అమ్మకని మీరు చూపారు అంటే నాకు తల్లి లేదనుకుంటున్నారా? అది కరిగించే విధానం. నేను మట్టిలో పుట్టాననే కదా, నేను అనాథననే కదా, నేను జనక మహారాజు సొంత కుమార్తెను కాదనే కదా మీ అభిప్రాయం, అందుకే నన్ను లోకు కట్టారన్నమాట. మీ అక్కర్లేదు, మీ అమ్మ కేవలం అంతఃపురంలో ఉంది, నా తల్లి భూమండలం మొత్తం ప్రపంచం అంతా ఉందని చెప్పిందండి సీతాదేవి. ఏం గర్వం, ఏం గర్వం. పైగా ఏం చెప్పిందంటే మీ అమ్మకి మీరు చెప్పాలి, మా అమ్మకి నేను చెప్పక్కాలి, ఎందుకంటే మా అమ్మ నాతోనే ఉంటుంది. భూమండలం లేని చోటుందా? రాముడికి కూడా భూమే కదా ఆధారం, కౌశల్యకు పుడితే పుట్టచ్చు కానీ అత్తగారి మీద ఆధారపడ్డాడు ఆయన. భూదేవి లేకుండా రాముడు లేడు కదండి. అందుకని మీ అమ్మ ఒకచోటే ఉంటుందయ్యా, మా అమ్మ ఏ తీర్థంబులు ఏ వనంబులు కావు, అన్ని అరణ్యాల్లోనూ మా అమ్మే, అన్ని తీర్థాల్లోనూ మా అమ్మే, అన్ని క్షేత్రాల్లోనూ మా అమ్మే. ఇంతటి మహాకవమ్మ విశ్వనాథ సత్యనారాయణ గారు జ్ఞానపీఠ పురస్కారం పొందిన మహాకవి. ఆయన రాసిన రామాయణ కల్పవృక్షంలో దీపించం, అది భార్య అంటే. అందుకని ఛాయ అన్నారు, సంజ్ఞా ఛాయ. ఉష, ఉష అంటే మంచు కరిగిపోతుంది. భర్తను చూడగానే భార్య హృదయం కరిగిపోవాలి. అంటే ఇంట్లోకి రాగానే కరిగిపోమని చెప్పారా, కరిగిపోమే అని తన్నే కూడదు, అలా కరిగిపోరు. కరిగిపోయేలా మనం ప్రవర్తించాలి, కరిగిపోయేలా మనం ప్రవర్తించాలి, ఉంటే ఖచ్చితంగా కరిగిపోతారు అక్కడ. అది ఉష. అలాగే పద్మిని వికసిస్తుంది, సూర్యకిరణం పడగానే వికసిస్తుంది. భర్తను చూడగానే భార్య ముఖం వికసించాలి. ఆదివారం వచ్చిందంటే భార్య సంతోషించాలి, పోన్లే ఇవాళ ఇంట్లో ఉంటాడు ఈ పెద్ద మనిషి, కాస్త కాఫీ తాగచ్చు, కబులు చెప్పుకోవచ్చు. అంతేగాని ఆదివారం కూడా ఆఫీస్ ఉంటే బాగుండు అని భార్య ఎంత ఎంతంటే వెంటనే విడాకులకు అప్లై చేసుకోవడం మంచిది. ఇంకా అనవసరం, ఆ కాపురం అయిపోయింది అక్కడ.
ఆదివారం కూడా ఆఫీస్ ఉంటే బాగుండమని భార్య అంది అంటే ఈ భర్తగారు ఎంత గొప్పగా ఉంటున్నాడో అర్థమైపోయింది ఇంట్లో అక్కడ. సరే తలనొప్పి భరించలేకపోతుంది అన్నమాట. ఈ నాలుగు లక్షణాలు భార్యలకి భర్తలకి ఉండాలి కాబట్టి సౌజ్ఞాఛాయా పద్మిని ఉషా సమేత శ్రీ సూర్యనారాయణమూర్తిని నమః అని చెప్పిన భారతీయ సంస్కృతికి నమస్కారం, ప్రత్యక్ష దైవానికి నమస్కారం. ప్రతి మాట వెనకాల విజ్ఞానం ఉన్న ఏకైక మతం హిందూ మతం, ఏకైక ధర్మం హిందూ ధర్మం. ప్రతి మాట వెనకాల ప్రతి దేవ ఇప్పుడు ఇప్పుడు దేవతలకు పెళ్ళిళ్ళు చేయాలో పేరంటాలు చేయాలో మీరు చూసుకోండి. ఇద్దరు ముగ్గురు ఎవరికీ లేరండి. ఆ భార్యల పేర్లు అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. వాళ్ళందరూ బ్రహ్మచారులే, వాళ్ళకి ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు. అసలు వాళ్ళని భార్యలుగా చెప్పడంలో ఒక ఉద్దేశం ఉంది అక్కడ. ఆ ఉద్దేశం గ్రహించి మనం ఆచరణలో పెట్టాలి. కానీ ఇంతమందిని చేసుకున్నారు అంతమందిని చేసుకున్నారు అనకూడదు. ఎవరు చేసుకోలేదు అలాగా, ఒక్కళ్ళని కూడా చేసుకోలేదు వాడు. శివుడికి ఒక్క భార్య కూడా లేదు. ఉన్న భార్యల వెనకాల అర్థం ఇది, అది గ్రహించుకుంటే అర్థమవుతుంది. ఆ సూర్యనారాయణమూర్తి ఆత్మ ఉంది, ఛాయేశ్వరాంతరపుమ ఆత్మని యోగమాయ, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క యోగమాయ నువ్వేనమ్మా. అంతేకాదు మన గురించి చెప్తున్నాడు ఇక్కడ, సంసార సక్త హృదయేశ్వసి పాశమాయ. జీవితం సంసారంలో పడి కొట్టుకుని ఏడుస్తూ ఉంటామే మనమంతా. సంసారం అంటే కుటుంబ జీవితం అనుకోకండి, సంసారం అంటే మొత్తం జీవితం. కుటుంబం అంటే కుటుంబం వేరే, పెళ్ళయ్యాక వచ్చింది, మనం పుట్టగానే ఏర్పడింది సంసారం. సంసారం అంటే జీవితం, అంతేగాని ఫ్యామిలీ లైఫ్ కాదు, కుటుంబ జీవితం కాదు, మొత్తం జీవితం అంతా కలిపే సంసారం. అందుకని ఎప్పుడు ఈ భూమి మీద పడ్డామో అప్పుడే మనం ఒక మాయలో పడ్డాము. దాన్ని ఏమంటారు, పాశమాయ. పాశం ఎక్కడుంది ఆ పాశం? మనోరూపేక్షు గోదండా పంచ తన్మాత్ర సాయక రాగస్వరూప పాశాఠ్య క్రోధాకారాంకుశోజ్వల. మన బంధించే పాశం ఏదండి, లలితా సహస్రంలో చెప్పారు, రాగస్వరూప పాశాఠ్యాయ నమః, రాగస్వరూప పాశాఠ్యాయ నమః, రాగస్వరూప పాశాఠ్యాయ నమః అని 1000 సార్లు కుంకం పోసినా నీకు ఈ విషయం అర్థం కాదమ్మా. మన కుంకానికి ప్రాధాన్యం ఇస్తాం, 1000 సార్లకి ప్రాధాన్యం ఇస్తాం, అదేమిటో అర్థం చేసుకో. నువ్వు పెంచుకున్న ఇష్టమే నీకు పాశం, ఇష్టాన్ని తగ్గించుకో, అది లలితా సహస్రం. ఎవరి మీద పెంచుకుంటున్నావో అదే తగ్గించుకో. రాగస్వరూప పాశాఠ్యం, ఎవరినైనా ఎక్కువగా ఇష్టపడ్డామంటే నీ మెడకి చుట్టుకుంటుంది పాశ్యంలాగా, చుట్టుకోనివ్వకు. భార్య లేదు, భర్త లేదు, ఎవరికైనా వర్తిస్తుంది అది. పిల్లలు సహా, మనవాళ్ళు సహా, మనం ఓ పట్టుకుని పూసేసుకుంటూ ఉంటాం, వీడు మా మనవడు, వీడికి నా పేరే పెట్టారు, వీడికి అన్ని పోలికలు వచ్చాయి. ఇదంతా అహంకారం అంటారు, దీన్ని మమకారం అన్నారు. వాడికి ఏ పోలికలు వస్తే నీకెందుకు అయ్యే పని లేక ఎందుకు చెబుతున్నావు? ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఇంటికి వెళ్ళగానే మొత్తం ఇంట్లో అందరినీ 25 మందిని పిలిచి పరిచయించాడు. వీరేమన్నా దేవతలా? నాకు అర్థం కాదు. ఇక్కడ వచ్చిన వాడికి ఒక దండం పెట్టడానికి ఇంతమందిని పరిచయం చేయాలా? ఎంత తాపత్రయమో ఉంటే మనకి, మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి నేను నాయకుడిని, దీన్ని అహంకారం అంటారు. ఇక్కడ ఎందుకు ఈ పరిచయం? వీళ్ళు ఏమైనా దేశభక్తులా, లేదా దేశం కోసం ఏమైనా చేశారా? కుటుంబంలో పడి ఉన్నారు ఇక్కడ, ఎవడు పెద్ద పరిచయం చేసేది? ఎవడికి కావాలి ఈ పరిచయం? మాటలు కఠినంగా ఉంటాయి కానీ చాలా ఖచ్చితమైన మాటలు అమ్మాయి. రాగస్వరూప పాశాఠ్య అంటే అర్థం చెప్పనండి ఎవరినైనా. ఆవిడ చేతిలో ఒక పాశం ఉంటుంది, మనం ఏమనుకుంటాం, ఆ పాశాన్ని బంగారం పాశ నేనే చేయించా, నిన్నెవడు చేయమని మనాడు. నువ్వు రాగం వదిలిపెట్టావు కానీ బంగారంతో పాశం చేయిస్తావు, ఇక దాన్ని గొప్పగా చెబుతావు, దాని మీద నా పేరు రాయి, నా పేరు రాయి. ఇప్పుడు ఇదో పాశమైంది, పేరో పాశమైంది. ఇప్పుడు మన పేరు గురించి, మన ఫోటో గురించి ఎంత తాపత్రయపడిపోతామో. కానీ దాని అర్థం ఏమిటి? పాశం అమ్మవారు ఎందుకు ధరించింది? అమ్మవారిని ఏ పాశము బంధించదే. పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని లలితా సహస్రంలో మాట. పాశం ఆవిడ చేతుల్లో ఉంటుంది, పాశహంత్రి అన్ని పాశాలని ఆవిడ హరించగలదు. పరమంత్ర విభేదిని, మనం ఎవరెవరు మన మీద ఎన్ని మంత్రాలు ప్రయోగించినా అమ్మవారిని ఆశ్రయిస్తే ఎవడ మంత్రం ఏం చేయలేదు. ఇక్కడ మొత్తం పోవలసిందే. మన మనసులో శ్రీమాత్రే నమః అనే నామం ఉంది, మన ఎవరేం చేయలేరు. మరి ఆవిడ చేతుల్లో పాశం ఏమిటండి? నువ్వు వెండిది చేయించడం, బంగారపు చేయించడం కాదు, ఆ సిమెంటు పాశాన్ని అలా ఉంచేసినా పర్వాలేదు. నిన్ను పట్టుకున్న పాశాన్ని వదిలించుకునే ప్రయత్నం చేసావా? మిత్రమా మిత్రమా, రుబ్బురోలు పొత్రమా, ఆ పని చేయాలి. ఇక్కడ ఓ పొత్రంలాగా కూర్చుని పాముకుంటున్నాం. ఇంకా ఎక్కడ మనవాళ్ళ దగ్గర కూడా వదలట్లా, ముని మనవాళ్ళు కూడా నేను 5 తరాలు చూశా, చూడకపోతే నష్టమేంటి? ఇప్పుడు ఇప్పుడు చూసి ఏం చేసావు? ఇక్కడ కళ్ళజోడు సవరించుకోవడం తప్ప ఇవన్నీ మనం పెంచుకుంటున్న పాశాలే. అందుకని పాశమాయ. జీవితంలో పడి ఏడుస్తున్న మనం అందరం ఈ పాశంలో పడి ఉన్నాం. ఈ మాయలకు మొత్తం మూలం ఆవిడే కాబట్టి వదిలించుకోవయ్యా, వదిలించుకోవయ్యా అని చెబుతున్నాడు.